हेलो हाय वेलकम अंडी इवा मैं रेसीपी वे मिनपगार कोसम फर्स्ट नीन बउल तीसकोनी अंदर कप मिनपगुल वेको इपड़ अंदर वाटर ने वेकोनी सिक्स टू सेवन अवर्स वरकू मन दाननवाली इलाम वाल मन की पपने बना अलगे वर्ड बन की वस्तवी इलाका मूड नीचे नाग साल बाश्कोनी వాష్ చేసుకొని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచాలి వాటర్ అంతా తీసి ఇప్పుడు అలాగే ఒక మిక్సీ జార్ని తీసుకొని మరి మొత్తం కాకుండా కొంచెం కొంచెంగా వేసి మినపగుళ్ళని కొంచెం కొంచెంగా వేసి గ్రైండ్ చేసుకోవాలి మరి ఒకేసారి మొత్తం వేస్తే మనకి పిండి అది సరిగ్గా గ్రైండ్ అవ్వదు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది మరి పేస్ట్ గా అవసరం లేదు ఇలా కచ్చపచ్చగా అయితే సరిపోతుంది వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు మనకి మినపప్పులో ఉన్న వాటర్ సరిపోతుంది ఇలాంతా ఒకసారి మళ్ళీ పప్పునంతా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలాంతా గ్రైండ్ అయ్యాక ఒక బౌల్ లోకి తీసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టి ఒక గంట సేపు మనం ఫ్రిజ్ లో పెట్టుకోవాలి అప్పుడు మనకి వళ్ళనేవి బాగా వస్తాయి ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ పోసి ఇప్పుడు అదే బౌల్ లో మనం తీసుకు ఫ్రిజ్ లో నుంచి బయటికి తీసిన పిండిని సన్నగా కట్ చేసిన కొత్తిమీరని అందులో యాడ్ చేసుకోవాలి ఒక చిటికెడు సోడాని కూడా అందులో వేసుకోవాలి వంట సోడా అలాగే మీ టేస్ట్ కి సరిపడ salt ని కూడా వేసుకోవాలి నేనైతే ప్లేన్ గా చేస్తున్నాను ఒకవేళ మీకైతే ఆ సన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఒకవేళ మీకు అలా నచ్చితే నేనైతే ప్లేన్ గా వేస్తున్నాను ఇలా కూడా టేస్ట్ మనకి బానే ఉంటుంది ఇలాంతా ఒకసారి మిక్స్ అవ్వాలి మిక్స్ చేసుకోవాలి ఇలాంతా మనం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ లోకి వాటర్ ని తీసుకొని చేతికి అప్లై చేసుకోవాలి వాటర్ ఇప్పుడు మీకు ఎంత సైజ్ కావాలో వడ అనేది అంత సైజ్ బౌల్ తీసుకొని మరి మందంగా కాదు అరాని మళ్ళీ పల్చగా కాకుండా మీడియం గా రౌండ్ గా చేసుకోండి ఇలా రౌండ్ గా చేసుకున్నాక మధ్యలో హోల్ చేసి వడ అనేది మనము ఆయిల్ లో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ లో వేసుకోవాలి ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకోండి ఒకవేళ మీకు చేతితో గనుక రాకుండా ఉంటే పాల్ ప్యాకెట్ లేదంటే పాలిథిన్ కవర్ లో అయినా కొంచెం ఆయిల్ లేదంటే వాటర్ ని అప్లై చేసి ఇలా వడలాక్ చేసి వేసుకోవచ్చు ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్ గైనా తినొచ్చు ఒకవేళ నైట్ నానేసుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు ఇలా మనకి ఎంత ఒకసారి తిప్పి ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇదంతా హై టు మీడియం ఫ్లేమ్లోనే మనం బాయిల్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా మనకి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే అంత ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ మినపగారల్ని మనము చికెన్ కర్రీతో గాని పచ్చడితో గాని చట్నీతో గాని సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ప్లెయిన్ గా ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై